నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్దపూర్ వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్టు మద్దూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు నాయక్ తెలిపారు. సురారం వాగు వద్ద ఓ ఇసుక టిప్పర్ను అలాగే మద్దూరు మండలంలోని నందిగామ గేట్ దగ్గర మరో టిప్పర్ను టాస్క్ ఫోర్స్ టీం మొత్తంగా కృషి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాల యాజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజు నాయక్ తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మా పోలీస్ సిబ్బంది కొత్తపల్లి నిన్నచోడు ఆ ప్రాంతంలో గస్తీ నివాసంగా కోలికొండ మండలం సూరవరం విలేజ్ నుంచి సూరవరం బాగు నుంచి ఒక ఇసుక టిప్పర్ ఇసుకొనేసి మద్దు మండలం నిన్నచోడు నుంచి భూమి ద్వారా నాలుగు అవుతుంది. పోలీసు వారు టిప్పర్ని పట్టుకొని దాన్ని విచారించగా టిప్పర్తో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను ప్రవేశిస్తున్నారు. అదే టిప్పరు నారాయణపేట మండలం సూర్యగడ్డ నిలిచింది. అలాగే కంసనపల్లి విలేజ్ సంబంధించిన జుడి రమేష్, బొగ్గుల నర్సింహుడు, జంత హనుమంత్ రెసిడెన్స్ ఆఫ్ కంసనపల్లి విలేజ్ దాని మీద ఉన్నారు. వీళ్ళ యొక్క ట్రాక్టర్ కూడా పట్టుకొని చూస్తే ఆ ట్రాక్టర్ ఇలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తగ్గిస్తే ఆ ట్రాక్టర్ పట్టుకునేసి ఆ టిప్పర్ అనే ట్రాక్టర్ మీద కేసు చేయడం జరిగింది.